జయబింపవాలి గౌరవనీయులు స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ చైర్మన్ శోభాగ్యరావు గారు ఈనాటి ముఖ్య అతిథి గారు కోమలి కృష్ణ మేడం అదే విధంగా గెస్ట్ ఆఫ్ ఆనర్ డాక్టర్ జలజా మేడం గారు పద్మజ గారు మేడం శోభాగ్యరావు గారు మేడం శోభాగ్యరావు గారు మిత్రులు అందరూ ఇక్కడ కూర్చున్న మిత్రులందరూ కూడా ముఖ్యంగా మా అక్కగారు వచ్చారు ఇక్కడ మిత్రుడు గంగయ్య గారు మిగతా మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క జయభీములు తెలియజేస్తున్నాను నమస్కారాలు తెలియజేస్తున్నాను పెద్దలందరూ మాట్లాడింది నేను విన్నాను యాక్చువల్గా నేను వేరే మాట్లాడాలనుకుని వచ్చాను కానీ చీఫ్ గెస్ట్ గారు గెస్ట్ ఆఫ్ ఆనర్ గారు మాట్లాడిన తర్వాత ఇంకా మాట్లాడుకోవడానికి పెద్ద విషయాలు ఏం లేవు అయినా కూడా మీ అందరికీ ఈరోజు సంతోషకరమైన దినము ఎందుకంటే ఈరోజు మనందరం కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఈరోజు ముఖ్యంగా మనందరం ముందు ఉమెన్స్ అందరికి కూడా మహిళలందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నా తరపున నా ఫ్యామిలీ తరపున అందరి తరపున కూడా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే ఒక చిన్న డౌట్ నాకు వచ్చింది ఇక్కడ కూర్చున్న పెద్దలు దాన్ని చెప్తే సంతోషపడతాను పెద్దలు భాగ్యరావు గారు మాట్లాడుతూ కాన్స్టిట్యూషన్ కంటే ముందు కాన్స్టిట్యూషన్ తర్వాత భారతదేశానికి స్వతంత్రం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది వారు క్లుప్తంగా చెప్పారు భారతదేశానికి స్వతంత్రం రాకముందుకు చాలా దారుణాలు ఉండే అందులో ముఖ్యమైనది ఆడపిల్ల పుడితే పుట్టగానే చంపేవాళ్ళు కడుపులోనే చంపేసేవాళ్ళు ఇలాంటి దారుణాలు ఎన్నో ఆడపిల్ల పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ 30 ఏళ్ళకి చనిపోతే ఆ 25 ఏళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళి తగలబెట్టేవారు ఆ చితి మీద కూర్చోబెట్టి చంపేవాళ్ళు ఈ విధంగా డౌరి హరాజ్మెంట్స్ కోకొల్లలు రేపులు కోకొల్లలు ఎక్కడో చదివాను ఒక నివేదిక ప్రకారము మన భారతదేశంలో రోజుకు 80 రేపులు అవుతున్నాయట సో ఈ విధంగా 114 పైప్చిల్కు డౌరీ డెత్తులు అవుతున్నాయట భారతదేశంలోనే మరి ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి కాన్స్టిట్యూషన్ రాయకముందు నిజంగానే భారతదేశ పరిస్థితులు డిఫరెంట్గా ఉండే మనకు ఒక కాన్స్టిట్యూషన్ వచ్చింది కాన్స్టిట్యూషన్లో అందరికీ పౌరులందరికీ కూడా సమానమైన హక్కులు ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికి సిటిజన్స్ అందరికి కూడా ఆడ కాదు మొగ కాదు ఏ ఎవరైనా కానీ ఏ మతం కానీ కులం కానీ ఏ ప్రాంతం కానీ ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరికీ సమానమైన హక్కులు ఇచ్చారు మరి హక్కులు ఎందుకు ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నామో అనేది ఒక క్వశ్చన్ వేసుకుంటే దీనికి రాజకీయ నాయకులు కారణం కావచ్చు పాలకులు కారణం కావచ్చు ఇకపోతే ముఖ్యంగా నా ఉద్దేశంలో నేనేమంటానంటే పాలకులైనా రాజకీయ నాయకులైనా ఎవరైనా కూడా ఆడ మొగ ఇద్దరే ఆడ మొగ ఇద్దరు ప్రతి ఇంట్లో ఉంటారు ప్రతి ఇంట్లో కూడా అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు మరి స్వతంత్రం కంటే ముందు అంత అనాగరికంగా ఉన్నామో మనకు తెలియదు స్వతంత్రం వచ్చిన తర్వాత మన లిటరసీ రేటు కూడా పెరిగింది ఒక రకంగా చెప్పాలంటే అప్పటికిప్పటికి చాలా లిటరసీ రేటు పెరిగింది పెరిగినాక కూడా సమాజం చదువుకొని ముందుకు వచ్చినాక కూడా కొంత లిటరసీ రేటు ఫిమేల్ ఉమెన్స్కు మహిళలకు తక్కువన్నా కూడా జెంట్స్ అయితే చదువుకున్నారు అందరి ఇంట్లో వాళ్లే పెద్దగా ఉంటారు పిల్లల్ని భార్యని అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత మగవాళ్ళ పైన ఉంది మరి ఇలా ఉన్నప్పుడు కూడా ఎందుకు బ్రేక్ ద బయాస్ అనేది ఇంకా నడుస్తూ ఉంది దాదాపు 74 ఏళ్ళు అయిపోయింది కాన్స్టిట్యూషన్ వచ్చి మరి మన భారతదేశం గురించే మాట్లాడుకుందాం మరి దీనికి కారణం నేనేమంటానంటే ముందు పురుషుల యొక్క మైండ్ సెట్ మారాలి మీరు ఎన్నెన్న పెట్టండి ఇలాంటి బయాసులు ఎన్నెన్న మీటింగ్లు పెట్టండి ఇంకా 10 సంవత్సరాలైనా ఇంకా 100 సంవత్సరాలైనా కూడా ఈ సిచ్యువేషన్ ఇట్నే ఉంటుంది ఎందుకంటే మూలము స్త్రీలు పురుషులు కొంత కారణం పురుషులైనట్టుంటే ఇంకొక కొంతకారణం స్త్రీలని కూడా నేను చెప్తాను ఎందుకంటే డౌరీ డెత్తులన్నీ జరుగుతున్నాయంటే పురుషుడు ఒక్కడే కారణం కాదు పురుషుడికి సపోర్ట్ చేసేది పేరెంట్సే పేరెంట్స్లో మగవాడే లేడు మహిళలు కూడా ఉన్నారు మరి ఎందుకు మహిళలు తెలివిగా ప్రవర్తించట్లేదు ఎందుకు ఆలోచించట్లేదు జెంట్స్ని ఎందుకు కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నారు దీనికి కారణం ఏంటంటే కొంతవరకు మళ్ళీ మన పొలిటికల్ నాయకులకు మన పొలిటికల్ నాయకులు మన పరిపాలన చేసే ప్రభుత్వాలు ఎందుకంటే వారికి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు
అంటే మగవాడు ఆలోచన చదువుకున్నా ఆలోచించలేని స్థితిలో ఉన్నాడు స్త్రీలు కొంతవరకు చదువు తక్కువన్నా కూడా మరి చదువుకోవాలన్న ఆశ వాళ్ళ కలిగి కొంచెం ముందుకు పోదాం అంటే వాళ్ళకు సహకరించే మగవాళ్ళు లేరు వాళ్ళకు సహకరించే ప్రభుత్వాలు రావట్లేదు నిజంగా ప్రభుత్వాలు గనుక స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా ఆలోచించి వీళ్ళకు మనము ముందుకు తీసుకుపోవాలా ఈ ఉమెన్ ఎప్పుడూ కూడా వాళ్ళ ఎంపవర్మెంట్ వాళ్ళకు వచ్చే విధంగా వాళ్ళ సాధికారత వాళ్ళకు వచ్చే విధంగా మనం చేయాలని గనుక ఆలోచన ఉన్నట్టుంటే ప్రతి ప్రభుత్వంలో ప్రతి రాజకీయ నాయకుల్లో అందులో నుంచి వచ్చిన ఈ మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో అందరిలో గనుక ఆలోచన వచ్చినట్టుంటే మన మైండ్ సెట్ ని గనుక మార్చుకొని వాళ్ళు కూడా మనలాగానే మనుషులు వాళ్ళకు కూడా అన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులలో మహిళలేని ఫీల్డ్ అంటూ లేదు ప్రతి ఫీల్డ్ లో మహిళ ఉంది కాకపోతే ఏంటంటే మగవాళ్ళలాగా గుంపులు గుంపులుగా లేరు మగవాళ్ళలాగా వాళ్ళ శాతానికి తగ్గట్టుగా మహిళలు కనిపించడం లేదు దానికి కారణం నా ఉద్దేశంలో మనమే అని నేను చెప్తాను మనలో మనం ప్రతి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులం మనమే కారణము మన పిల్లల్ని గనుక సమానంగా పెంచినట్టయితే ఆడపిల్లవాని మగపిల్ల గాని ఇద్దరిని సమానంగా పెంచి ఇద్దరికి మీ ఆస్తిలో భాగం ఇవ్వండి ఇలా కూర్చున్న వాళ్ళు ఎంతమంది అమ్మాయిలకు భాగం ఇస్తున్నారు చెప్పండి ఇక్కడ ఒకటి రెండు మూడు మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు సో సమానంగా మీరు అమ్మాయిలకు ఇవ్వండి ఇవ్వట్లేదు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు అమ్మాయిలకు భాగం ఇవ్వట్లేదు ఏదో పెళ్లి ఘనంగా చేస్తా ఉన్నారు పోయేటప్పుడు ఇంత బంగారం పెడతా ఉన్నారు సంవత్సరానికి ఒకసారి పండుగను తీసుకొస్తున్నారు సారళ్ళు బూరలు పెట్టి పంపించేస్తున్నారు తప్పితే కోట్ల ఆస్తి పంచట్లా ఇంకొక రకంగా చెప్పాలంటే పాపము చదువు లేని కొంతమంది వాళ్లే ఇంకా పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళకు ఉన్న దాంట్లో పెడతారు కానీ బాగా చదువుకొని ఉద్యోగాలు చేసి సంపాదించే చేస్తున్నటువంటి వాళ్ళు ఆస్తిలో భాగం ఇవ్వట్లేదు ఇది ఎప్పుడో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పిండు ఆస్తిలో భాగం ఇవ్వండి అని చెప్పేసి మరి చదువుకున్న వాళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు అయ్యా 30% లిటరసీ రేట్ ఉంటాయి వాళ్ళ దాదాపు 70% లిటరసీ రేట్ వచ్చింది అయినా కూడా పెద్ద చేంజ్ ఏం లేదు ఒట్టిగా మాట్లాడుకోవడం కాదండి అట్లీస్ట్ నేను అనేదంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇది జరుగుతుంది ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ప్రపంచం మొత్తం జరుగుతుంది ప్రపంచంలో ఇలాంటి మీటింగ్లు కోకొల్లలు జరుగుతూ ఉన్నాయి అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఇందులో మహిళలు మాట్లాడుతూ ఉన్నారు మరి పురుషులు మాట్లాడుతూ ఉన్నారు అందరూ మాట్లాడుతూ ఉన్నారు కానీ ఒక్కరి మైండ్ సెట్ కూడా అక్కడికి రావాలన్న ఆలోచన కుదరతలేదు కొంతమందికి వచ్చినంత మాత్రాన అంత తొందరగా చేంజ్ రాదు నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కూర్చున్న అందరు మహిళలు కూడా అందరు పురుషులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్ చదవండి కాన్స్టిట్యూషన్లో ఏముంది ఈ కాన్స్టిట్యూషన్ తప్పు ఇవన్నీ కూడా పార్షాలిటీగా రాశారని చెప్పడం కాదు కాన్స్టిట్యూషన్ చదవండి మహిళలకే ప్రాధాన్యం ఇచ్చారు కాన్స్టిట్యూషన్లో పౌర హక్కులు అందరికీ సమానంగా ఇచ్చారు అవకాశాలు అందరికీ సమానంగా ఇచ్చారు ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళు మనస్ఫూర్తిగా వాటిని కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయట్లేదు దానికి కారణము ఎందుకంటే ఎక్కువ మంది ఆఫీసర్ కేడర్లో పై కేడర్లో పవర్ కేడర్లో ఉన్న వాళ్ళంతా కూడా జెంట్సే కాబట్టి వాళ్ళు రాయిని పైకి రానియట్లేదు కారణం అదొక రకమైన కారణం అని నేను అనుకుంటాను సరే ఏదేమైనా కూడా ఇలాంటి మీటింగ్లు పెట్టుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక 10% మన మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నట్టుంటే మన ఫ్యామిలీ వరకు మనం కరెక్ట్గా ఉన్నట్టుంటే తప్పకుండా అన్ని ఫ్యామిలీలో ఈ డెఫినెట్లీ ఈ బ్రేక్ ద బయాస్ అనేది జెండర్ బయాస్ అనేది లేకుండా పోతుందని చెప్పేసి అది ఆ వివక్షత లేకుండా ఉండాలని చెప్పేసి ఇది కోరుకుంటూ మరి ఈరోజు చక్కగా స్నేహ క్లబ్ నుంచి స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ నుంచి మరి ఇంతమంది తక్కువ మంది ఉన్నా కూడా మన ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నా కూడా ఇంత చక్కటి ప్రోగ్రాము పద్మశర్మ గారు చాలా చక్కగా అరేంజ్ చేశారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పెద్దలు చీఫ్ గెస్ట్ గారు కోమలి కృష్ణ గారు ఇక్కడ రాకపోతే చక్కటి ఇంగ్లీష్లో ఎంత చక్కటి ఇంగ్లీష్లో చాలా చక్కగా మెసేజ్ ఇచ్చారు అదేవిధంగా డాక్టర్ గారు మరి హెల్త్ గురించి అయితే ఏంది మరి దాన్ని అసలు ఈ ఉమెన్స్ డే ఎలా స్టార్ట్ అయిందని మేడం గారు కూడా కొంత మాట్లాడారు అలానే మన వెంకటేశ్వర్లు గారు మాట్లాడారు సార్ అందరూ మాట్లాడారు మేడం రెండే మాటలు మాట్లాడింది కానీ చాలా చక్కటి విషయాన్ని చెప్పింది కాబట్టి మీరందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కాదు ముఖ్యంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు మీ సాధికారతని మీరే సంపాదించుకోండి ఎవరు ఇవ్వరు మీరు అడగకపోతే మీ పిల్లలు ఇవ్వరు మీ అందుకే ఈ మేడం చక్కగా చెప్పారు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అన్నారు మహిళలంతా ఏం చేస్తారంటే తల్లి కావచ్చు చెల్లి కావచ్చు అక్క కావచ్చు ఎవరైనా కావచ్చు అమ్మ స్టేజ్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా పిల్లల గురించి ఆలోచిస్తారు భర్త గురించి ఆలోచిస్తారు ఆరోగ్యం పూర్తిగా వదిలేసుకుంటారు అవసరం మీద వాళ్ళు తినరు పాపం అది వద్దమ్మా మీరు తినండి పిల్లలకు పెట్టండి
మీరు తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మీ కుటుంబం బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుందని మీరు ఆలోచించగలిగినట్టుంటే తప్పకుండా ఈ సాధికారత అతి తొందరలో వస్తుందని రావాలని ఆశిస్తూ మరి చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ ముఖ్యంగా చైర్మన్ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఓపికతో మీరు ఇన్నందుకు మీ అందరికీ కూడా నా యొక్క జయభీములు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.